రైబా ఫేసి ఉండంటే ఏమీ చెప్పకుండా మేము అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడిరూట్న హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికి కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ప్రైమా ఫేసి చూపేయమన్నాను, నా తప్పేమని చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతానని పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి ప్రాథమికంగా హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది. కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపున ముందు ముందుకు వచ్చింది సార్. రెండు డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళం. ఈ రాష్ట్రం వెళ్ళి తెలియదు సార్, 2014 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాము. 2019లో మేము ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఈ రాష్ట్రం వెళ్ళి తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్ట బురద చల్లాలి, ఎట్ట వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుపుతాడండి ఇతను? కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుపుతాడు? బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి వాటేసుకుంటాడు. ఏ ఎండగా గొడుగు పడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎండగా గొడుగు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 19 ఎవడుతున్న కలవటానికి ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు ఏమైనా డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళు ఏమైనా 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివిచ్చాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించారు, కబ్జూర్గా ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు ఆ తిరుపతి బస్ స్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు. ఈ సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళకి కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంక నాకొచ్చు, అమిత్ షా ఇంకేదైనా నాకొచ్చు. ఏది ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతుల్లోనే తప్పించుకోలేడు. ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి నిలబెడితే మేము 2014లోనే గవర్నమెంట్లోకి వచ్చేవాళ్ళు. ఈ రాష్ట్ర ప్రజలు తెలియదు సార్, 2014 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మేము ఎంత ఖర్చు పెట్టాము. 2019లో మేము ఎంత ఖర్చు పెట్టాము, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? అంటే చంద్రబాబు నాయుడు పెద్ద క్లీన్ చిట్ ఆడేం అవినీతి చేయకుండా ఆడు సంపాదించినటువంటి 2 ఎకరాల డబ్బుతో ఇప్పుడు దాకా బతికాడని ఆడి మీద కేసులు లేవుంటారా? చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ చట్టాలని ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రకంగా దోసుకోవచ్చు అన్నదే అతను దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయన దొంగతనం చేస్తా ఆయనకి ప్రత్యర్థుల మీద ఎట్ట బురద చల్లాలి, ఎట్ట వాళ్ళని జైలుకి పంపించాలి అన్నది కూడా తెలిసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఎట్ట కలుపుతాడండి ఇతను?
కాంగ్రెస్ పార్టీ తేడా కలుపుతాడు, బీజేపీని మన తిడతాడు, వాళ్ళు వచ్చి ఓటేసుకుంటాడు. ఏ ఎండగా గొడుగు పడతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ఎండగా గొడుగు పట్టాడా? రాజకీయ పార్టీ పెట్టి 2014లో ఓడిపోతే 19లో ఎవడతాను కలవడ ప్రయత్నం చేశాడా? రాజశేఖర రెడ్డి గారునే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రాజారెడ్డి గారు వీళ్ళు ఏమైనా డబ్బులు కొత్తగా వచ్చినాయా? వీళ్ళేమైనా 2 ఎకరాల పొలమా? రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడో ఎంబీబీఎస్ డాక్టర్ చదివి ఇచ్చాడు రాజారెడ్డి గారు. వాళ్ళకి ఎప్పుడో బైరాట్ గన్స్ ఉన్నాయని చెబుతున్నాం మనమే. వాళ్ళకి ఏమైనా లేని కుటుంబమా, పేద కుటుంబమా రాజశేఖర రెడ్డి గారిది? వాళ్ళు కొత్తగా డబ్బులు సంపాదించి కబ్జూర్గాయలు ఏమైనా అమ్మాడు రాజారెడ్డి గారు ఆ తిరుపతి బస్టాండ్ దగ్గర? కాబట్టి ఇవన్నీ 420 నా కొడుకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు. అందుకే మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పారు. ఈ సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు సంక నాకొచ్చు, అమిత్ షా ఇంకా ఏదైనా నాకొచ్చు. ఏది ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల చేతులను తప్పించుకోవచ్చు.